నమస్కారం, వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోకి వెళ్తే, జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో మట్కా రాస్తున్న అక్రమ మద్యం అమ్మకాలు జరుపుతున్న 12 మందిని అరెస్టు చేసినట్లు డిఎస్పీ చైతన్య కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. మట్కా రాస్తున్న ఆడిన నేరమే అన్నారు. పక్క రాష్ట్రం నుంచి మద్యం తెచ్చి అమ్మితే కేసులు పెట్టి జైలుకు పంపడం జరుగుతుందన్నారు. తాడిపత్రి టౌన్ సిఐ ప్రసాదరావు, ఎస్ ధరణిబాబు, కానిస్టేబుల్ రాము, భాస్కర్ను డిఎస్పీ చైతన్య కుమార్ అభినందించారు. కట్టెలు పెడితే అవి కూడా తీసుకున్నాం, అందుకు అడిగినా కట్టెలు. తలదించుకోరా చాందు, కింద పెట్టుకో, మళ్ళీ పేపర్ వస్తారు, మీ వాళ్ళు వస్తారు. కూర్చోండి, డబ్బులు కూడా ఇక్కడ పెట్టి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. తాడిపత్రి పట్టణ ప్రాంతంలో తాడిపత్రి పట్టణ సిఐ గారు, అలాగే తాడిపత్రి పట్టణ ఎస్ఐ గారు మరియు వాళ్ళ సిబ్బంది అందరూ కలిపి నిన్న ఈవినింగ్ నుంచి కూడా మట్కా మీద, ఏదైతే మనకి ఇక్కడ తాడిపత్రి ఫేమస్ ఫర్ మట్కా మీద రైడ్లు చేయడం జరిగింది. దీంట్లో ప్రస్తుతానికి టోటల్గా 12 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వీరి దగ్గర నుంచి 3,20,740 రూపాయల అమౌంట్ ప్లస్, అలాగే వీరు వాడే చీటీలు కూడా సీజ్ చేయడం జరిగింది. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నారు. వీరు మట్లా ఈ 12 మందిలో నలుగురు వ్యక్తులు, ఆ మహిళ మరియు 3 మగవాళ్ళు. వీళ్ళు మట్కా నిర్వహించడంతో పాటు నాటు సారా కూడా అమ్మడం జరుగుతుంది. వీరు 4 మందిని కూడా ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్కి పెట్టడం జరుగుతుంది. మిగతా 8 మంది మీద కూడా మట్కా కేసులు పెట్టడం జరుగుతుంది. మీ ద్వారా మేమందరికీ కూడా ఏం తెలియజేస్తున్నామంటే, ఎక్కడా కూడా ప్రజలెవరు కూడా మట్కా నిర్వహించకూడదు, అలాగే మట్కాని ప్రోత్సహించకూడదు, ఎవరు కూడా మట్కాలో పార్టిసిపేట్ చేయకూడదు. ఇది మన ప్రభుత్వం ఒక మార్గదర్శకాలు, అలాగే మన జిల్లా ఎస్పీ గారు కూడా చాలా కఠినంగా వ్యవహరించమని మాకు ముందు నుంచి కూడా చెప్తున్నారు. ఎలాంటి ఇందుట్లో ఏ పార్టీ వారైనా కానీ, ఏ గ్రూప్కి సంబంధించిన వారైనా కానీ ఎవరినైనా సమానంగానే చూస్తాము. అందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. దీంట్లో వీళ్ళ ఎస్పీ గారు, మన జిల్లా ఎస్పీ గారు ఫకీరప్ప, ఐపీఎస్ సార్ గారు, టౌన్ సిఐ గారిని, అలాగే టౌన్ ఎస్ఐ గారిని, టౌన్ సిఐ ప్రసాదరావు గారిని, టౌన్ ఎస్ఐ ధరణి కిషోర్ గారిని, అలాగే ఈ వీళ్ళు ఫామ్ చేసిన టీంలో ఉన్నటువంటి నాయక్, అలాగే భాస్కర్ని, వీళ్ళందరినీ కూడా అభినందించడం జరిగింది. దీంట్లో వీళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్కి రివార్డు కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు అది రివార్డు ఇచ్చడం అది మీ ముందే ఎస్పీ గారు ఇచ్చినటువంటి రివార్డు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. మీకు కూడా ఉన్నారు వాడు.